అసలు పోలవరం ఈ 5 ఏళ్లలో అవుతుందా లేదా, అసలు నిర్మాణం అవుతుందా లేదా, అంటే ఇప్పుడు మాత్రం నిర్మాణానికి ఇబ్బందులు లేవు, నిర్మాణానికి ఇక పరిష్కారం కావాల్సింది ఒక్క నిర్వాసితుల నష్టపరిహారం. క్రిందటిసారి చంద్రబాబు గారు కాపర్ డ్యామ్కి ఎందుకు మధ్యలో గ్యాప్స్ పెట్టారు అంటే, కాపర్ డ్యామ్ కనుక పూర్తి కట్టేస్తే అంటే టోటల్గా మట్టి కట్టేసేస్తే నీళ్ళంతా ఆగిపోతే ఊళ్ళల్లోకి వచ్చేస్తే, ఊళ్ళన్నీ మునిగిపోతాయి. కాబట్టి అక్కడ గ్యాప్స్ పెట్టారు, గ్యాప్స్ పెట్టారు కాబట్టి కొట్టుకుపోయింది. కానీ దాని ఇంపాక్ట్ డయాఫ్రమ్ వాల్ మీదకి పడింది, డయాఫ్రమ్ వాల్ పాడైపోయింది అని చెప్పుకోవచ్చు. ఆ డయాఫ్రమ్ వాల్ వ్యవహారానికి తేల్చడానికి నిన్న కూడా భిన్న వాదనలు వచ్చినాయి, మంగళవారం పూర్తి స్థాయిలో చర్చలు జరిగినాయి. ప్రాజెక్టులో ఇది కట్టడాలు నిర్మించిన కంపెనీల ప్రతినిధులు, వాళ్ళ నిపుణులు సంబంధిత నిర్మాణాల మీద ప్రజెంటేషన్ ఇచ్చారు. వాటిలో తలెత్తిన సమస్యల మీద ఏం చేస్తున్నామో చెప్పారు. ఇదే పద్ధతిలో వెళ్ళాలా, ఇంకేమైనా మార్పులు చేయాలా అని నిపుణులను అడిగారు. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్ని మరమ్మతు చేయొచ్చని, డయాఫ్రమ్ వాల్ సాంకేతికత మీద అనుభవం ఉన్న విదేశీ నిపుణులు అభిప్రాయపడ్డారు. కెల్లర్ బావర్ కంపెనీ ప్రతినిధులు దాంతో వివేదించారు. కొత్త కట్టడం అవసరమన్నారు. డ్యామ్ భద్రతా అంశాన్ని పరిశీలించే విదేశీ నిపుణులు సైతం భద్రతా అంశాలు లోతుగా పరిశీలించాలి కదా అని వ్యాఖ్యానించారు. ఎగువ కాపర్ డ్యామ్ భద్రంగానే ఉందన్న నిపుణులు సీపేజీ సమస్య పరిష్కారానికి మార్గాలు సూచిస్తామన్నారు. కొన్ని పర్మిబిలిటీ పరీక్షలను సిఫార్సు చేశారు. ఆ ఫలితాలు చూసిన తర్వాత ఎలా ముందడుగు వేయాలో తెలియజేస్తామన్నారు. జెట్ గ్రౌటింగ్, వైట్రో కాంపాక్షన్ పనులు, స్టోన్ కాలమ్స్ తదితర అంశాలపైన చర్చ జరిగింది. ఎగువ కాపర్ డ్యామ్ బాగానే ఉందని విదేశీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో అగాధాలు ఉన్న చోట ఇసుక సాంద్రత పెంచే పనులు చేపట్టినా ఒక స్థాయి దాటి దిగువకు వెళ్ళడం లేదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఓవరాల్గా ఈ కథ ఏంటి అన్నటువంటిది ఇంకొక నెల రోజులు క్లారిటీ వచ్చేలా ఉంది, బట్ ఆశలు రేపుతోంది.